నమస్కారం అంటాం. నేనేమన్నానంటే ఏదైతే ఎంక్వైరీ చేయమని అడిగానా మహిళల ఏదైతే నెట్లో మహిళల మీద కిచ్చుపరిచే విధంగా ఈ బ్లూ ఫిలిమ్స్ ఇవన్నీ ఉన్నాయో వాటి మీద ఎంక్వైరీ చేయమన్నాం. మాఫింగ్ది ఎంక్వైరీ చేయమన్నాం. నిజంగా యాడ్ చేసి ఉంటే బొక్కలేయాలి 70 చట్టం మీద, మాఫింగ్లో ఉన్న కూడా 70 చట్టం మీద బొక్కలేయాలి, శాశ్వతంగా నెట్లోకి తీసేయాలి. వీళ్ళు చేయని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వచ్చాక ఒక ఈ అడిషనల్ డీజీ హోదాలో ఒక సెపరేట్ డీమిని పెట్టి అసలు ఈ మన ఈ నెట్లో ఈ బ్లూ ఫిలిమ్స్ రావడానికి కారణం ఏమిటి, ఏ టైంలో ఎవరు యాక్ట్ చేశారు, నిజంగా యాక్ట్ చేశారా, ఎవరైనా కావాలని పెట్టి వారి యొక్క గౌరవాన్ని భంగపరుస్తున్నారా, లేకపోతే ఎవరన్నా మ్యాపింగ్ చేసి పెడుతున్నారా, ఎవరన్నా మహిళలు లొంగకపోతే వాళ్ళని భయపెట్టడానికి బెదిరించడానికి పెడుతున్నారా, అన్ని విషయాల మీద కూడా కూలంకషంగా దర్యాప్తు జరిపించి వాళ్ళందరి మీద బ్లూ ఫిలింలో యాక్ట్ చేసిన వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, దానికి ఫండింగ్ ఇచ్చిన డైరెక్టర్ మీద ఉంటాయి, ప్రొడ్యూసర్ మీద ఉంటాయి, అలాగే మాఫింగ్ చేసిన వాడి మీద చర్యలు ఉంటాయి. శాశ్వతంగా నెట్లోంచి ఇవన్నీ ఫిలిమ్స్ కూడా తీయించేస్తామని ఎంక్వైరీ చేసి అందులో ఫిలింలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఇప్పిస్తామని, మాఫింగ్ చేసిన వాళ్ళకి కూడా ఇప్పిస్తామని కూడా మేము తెలుగుదేశం పార్టీ వచ్చాక మహిళల గౌరవం కాపాడవలసిన బాధ్యత మాది. ఇదొక రోజా గారు లెటర్ పెట్టి స్పీడప్ చేస్తే సరే సరే, కాని పక్షంలో మా పార్టీలో మహిళలతో పాటు వైఎస్ఆర్ పార్టీలతో మహిళలతో పాటు ఓవరాల్ రాష్ట్రంలో మహిళల్ని ఎవరైతే ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించారో అన్నింటి మీద చట్టం అందరికీ సమానం కాబట్టి మేము ఎంక్వైరీ చేయించి తగిన వారికి శిక్ష విధించి నెట్లోంచి అటువంటి ఫిలిమ్స్ లేకుండా పిల్లలు పాడవకుండా మా ప్రభుత్వం వచ్చాక చేస్తామని చెప్పి తెలియజేస్తాం.